ఎవడో ఒకడు మనకి దానికి స్టార్ట్ చేయాలి కదా ఎగ్నిషన్ ఇవ్వాలి కదా తాళం ఎక్క ఇవ్వాలి వీడికి ఉంది అని ఉందా నాకు ఉంది నీకు ఎందుకు రాయ అన్నాడు అదే సత్య సినిమా మీరు మొన్న ప్రోగ్రాంలో కూడా చెప్పారు నా బర్త్డే అప్పుడు కరెక్ట్ అది సో మనల్ని ఎవరో ఒకళ్ళు గుర్తివ్వాలి అంతే ఓహో ఉందా నీలో నువ్వు బాగా మాడుతున్నావు నీ మాటల్లో ప్రతి లైన్లో ఏదో ఒక అర్థమో ఒక ఫిలాసఫియో ఒక ఫన్నో ఉంది అది నువ్వు పేపర్ మీద నువ్వు ఎందుకు పెట్టకూడదు అది కథకి నువ్వు ఎందుకు వాడకూడదు అని ప్రోత్సహిస్తే ఓహో అని అప్పుడు ఆ ఫిలాసఫీ వాటెవర్ వాట్ ఎవర్ మన కామెడీ టైమింగు ఇప్పుడు వెంకీ తీసుకుంటే ఆ వెంకీలో ప్రతి క్యారెక్టర్ తర్వాత రెడీ కానీ ఢీ కానీ ఇవన్నీ అంటే మన కామెడీ సెన్సు మనకి పవన్ కళ్యాణ్ అంటుంటాడు ఎప్పుడు ప్రతి మనిషికి ఏదోన్నా లేకపోయినా వాళ్ళకి వాళ్ళకి హాస్య గ్రంథులు ఉండాలి అంటాడు నీకు నీకు హాట్ లేకపోయినా పర్లేదు హాస్య గ్రంథులు ఉండాలి హాస్య గ్రంథులు అవి లేకపోతే జీవితం వెరీ బోరింగ్ పక్కన కూడా బోరింగ్ మీ ఫ్యామిలీకి కూడా బోరింగే మీ ఫ్రెండ్స్కి బోరింగే మీతోటి ఎవడో టైం స్పెండ్ చేయడు మనకి హాస్య గ్రంథులు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటాడు ఎప్పుడు ఆ కళ్యాణం అది నేను బిలీవ్ ఓకే తనకు విపరీతమైన తనకి కామెడీ సెన్స్ మామూలుగా కాదు విపరీతమైన తన హాస్య ప్రియుడు కూడా చిరంజీవి గారు కూడా అంతే అదంతా మొత్తం అంతా వాళ్ళ జీన్స్లో ఉంది ఆయన పది బాటలు మాడితే అందులో ఎనిమిది పంచులు వస్తాయి ఓకే ఆయనకి న్యాచురల్గా ఉంటాయి ఆయన కౌంటర్లు ఏదేనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇప్పుడు నేను అలా టక్కనే చెప్పలేను బట్ ఆయన దానే కదా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది ఓకే ప్రతి మాట కూడా ఫన్